నాతో మాట్లాడవా ప్లీజ్. నీకెందుకో ఎంత పట్టుదల, అయినా నువ్వు వెళ్ళిపోవలసినంత కారణమేముంది ఇక్కడ? సరదాగా అనుకున్న మాటలకు కూడా కొప్పడిపోతారా ఎవరైనా? నువ్వు చెప్పిందే రైట్ అనుకో, అది మళ్ళీ రిపీట్ కాదని చెప్పి సారీ చెప్పాను కదా. ఏ, నేను చేసిన తప్పు కంటే నేను సారీ చెప్పిన పద్ధతే నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టుందే? నీకు సారీ చెప్పిన తర్వాతే నాకు తెలిసింది. అయినా నువ్వే అంటావు కదా చిన్న విషయాన్నైనా చింపి చింపి చాటంత చేస్తానని. ఇది అలాగే అయినట్టుంది. అంటే చాలా గొప్పగా ఉంటుంది కదా అని అలా స్ట్రాంగ్గా కాదు కాదు కొత్తగా సారీ చెప్పేందుకు ట్రై చేశానంతే. అది కూడా నీకు మళ్ళీ కోపం తెప్పించినట్టుంది. ఇప్పుడు చెప్పిన సారీకి మళ్ళీ సారీ చెప్పాలంటే అమ్మో, ఎందుకనో నీ కళ్ళల్లోకి చూసి చెప్పడానికి భయమేస్తుంది. నీకు దేనివలన ఇబ్బంది కలిగిందో నాకైతే తెలియడం లేదు, కానీ ఈసారికి లైట్ తీసుకో ఫ్రెండ్ ప్లీజ్. ఈ ఒక్కసారికి ఆలోచించవచ్చు కదా. చిట్టి, అసలు నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావో తెలీదు, ఎందుకు వెళుతున్నావో తెలీదు. ఆఫ్కోర్స్ ఏదో చెప్పావనుకో, కానీ అది నీ స్థాయికి సూట్ అవ్వలేదోయ్. వెళ్ళేటప్పుడు ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి అని చెప్పినట్లుంది, కానీ మనస్ఫూర్తిగా నువ్వు చెప్పలేదు కదూ. ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే ఎన్నోసార్లు నా గురించి అర్థమయ్యేలా చెప్పాను. అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేదని తెలుస్తుంది. నా గురించి నేనే ఇలా చెప్పుకోవడం సరైనది కాదేమో, కానీ నాకైతే మంచి వాల్యూస్ ఉన్నాయి. డిసిప్లైన్ ఉంది, ఒక గోల్ అంటూ ఉంది. మా అమ్మ నన్ను బాగా ట్యూన్ చేసి పెంచింది తెలుసా? నా ఆలోచన తీరు చూస్తుంటే నీకు అర్థం కాలేదా? నాతో నేను పోటీ పడి చేసే పనుల్లో నాకెవరు సాటి రారని నువ్వే అన్నావుగా. కాకపోతే చిన్నప్పటి నుంచి కాస్తంత భయం ఎక్కువ. అన్నిట్లో నా భయం రెస్పాన్సిబిలిటీస్ అంటేనే భయం. అంతెందుకు, నువ్వన్న భయం, నీతో మాట్లాడటం అంటే మరీ భయం. అందుకే మన కలయికను తలుచుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అయినా నువ్వు మాట్లాడుతూ ఉంటే కొత్త వారితో మాట్లాడుతున్న ఫీలింగ్ ఏమీ లేదు. నీ మాటలు వింటుంటే 1000 బటర్ఫ్లైస్ ఒక్కసారిగా ఎగురుతున్నంత సంబరంగా ఉంటుంది. గొడవ పడేటప్పుడు, మనం తిట్టుకునేటప్పుడు, నవ్వుకునేటప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్. రోజంతా నవ్వుకునేలా చేశావు. నువ్వు క్రియేటివిటీగా మాట్లాడుతూ ఉంటే విని నీకు ఎన్నో విషయాలు తెలుసు అనుకున్నాను. నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తావనుకున్నాను. నీకు అసలు ఏమీ తెలియదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నాలో నీకు నచ్చని విషయాన్ని నా ముఖం మీద చెప్పి కనీసం నీకు నా మీద కోప్పడటం కూడా చేతకాలేదు. ముద్దు, నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తుందో. ఏదో సరదాగా నిన్ను పిచ్చి పిచ్చి అని పిలిచేవాడిని, కానీ నిజంగానే నువ్వు పిచ్చిలా మారిపోతావని అస్సలు ఊహించలేదు తెలుసా? నా గురించి తెలియని వాళ్ళు ఇలా చేశారంటే చెప్పొచ్చు. నా గురించి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తున్నావంటే ఏం చెప్పాలో తెలియటం లేదు. ఓకే, ఈ డిస్కషన్ ఇక్కడితో ఆపేద్దాం. అయినదేదో అయింది, లైట్ తీసుకో ఫ్రెండ్. ఇక ఫ్యూచర్లో నా సైడ్ నుంచి ఎలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నాను, సరేనా? నీ ముఖానికి నవ్వటం తప్ప ఏ ఎమోషన్ సూట్ అవ్వదని నాకు తెలుసు, కానీ ఇక నీ అల్లరి సరిపెట్టి వెనక్కి వచ్చే ఫ్రెండ్. వెయిటింగ్ ఫర్ యూ.